కేఎస్ ప్రసాద్ గారికి వెంకటరెడ్డి గారికి అలాగే నిగమనేని ప్రసాద్ గారికి అందరికీ కూడా నమస్కారాలండి. ఏదైతే నిన్న జరిగిన భేటీకి కౌంటర్ గా అంబటి రామారావు గారు ఇచ్చిన కౌంటర్ సెట్ అయితే అన్ని కూడా మనందరికీ తెలిసిన విషయాలే. కొత్తగా అంటే ఆయన ఏదో కొత్తగా మాట్లాడాడు లేకపోతే దానికి మనం బలంగా కౌంటర్ ఇవ్వాలి అనేది అసలు అనవసరమైన విషయం. ఇక్కడ నిజంగా ఏదో ఇంకా ఆయన వేరేగా మాట్లాడారు. నా భాష అయితే జోగి జోగి రాసుకుంటే బూర్ రాతుంది అన్నట్టు భాషలో ఆయన వేరేగా మాట్లాడి ఉండొచ్చు. అఫ్కోర్స్ ఆయన అభిప్రాయం అదే అయి ఉండొచ్చు. అయినప్పుడు ఇబ్బంది ఏముంది, మీరు అలాగే ఉండండి, అలాగే మాట్లాడండి, ఏముంటుందిలే వీళ్ళు ఇలా కలయిక వల్ల అసలు ఏమి ఉపయోగం లేదు అన్నట్టే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండండి, మాకేం ఇబ్బంది లేదు. మేము ఏదైతే ఒక కార్యాచరణ నిర్ణయించుకున్నామో ఆ కార్యాచరణ ప్రకారం రేపు ఎలక్షన్ కి వెళ్తామో ఆ వచ్చే రిజల్ట్ ఏంటి అనేది ప్రజలు మా యొక్క కలయికని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. సో ప్రజలు యాక్సెప్ట్ చేస్తే చాలు, వీళ్ళందరూ ఎవరండి, వీళ్ళందరూ అనవసరం కదా మాకు, వీళ్ళెవరితోనూ మాకు పని లేదు. కేవలం ప్రజల దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ పొత్తు యొక్క కారణాలు ఏంటి, లేకపోతే ఈ పొత్తు వల్ల ప్రజలకు జరిగే ఉపయోగం ఏంటి, ఇవన్నీ కూడా చెప్పి ప్రజలు యాక్సెప్టెన్స్ తీసుకొని మాత్రమే రేపు మేము ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏంటి అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి యొక్క పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఆలోచించుకుంటే చాలు. తర్వాత సెటైర్ ఈ సెటైర్లు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు వేస్తే చాలా చక్కగా మేము కూడా దానికి ఇంకా భారీ స్థాయిలో కౌంటర్లు ఇస్తాము, ఇంకా బాగా చక్కగా సమానం చెప్పగలుగుతాం. ఇక్కడ మనకి మెయిన్ ఉండాల్సింది ఏంటి అంటే ప్రజా సంక్షేమ ప్రభుత్వం కావాలి అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్పడం జరిగింది. సో అదే ఆ క్రమంలోనే మొదటి నుంచి కూడా వ్యతిరేక ఓటు చేయలేమని అనొచ్చు అనే విషయం అవ్వచ్చు, లేదంటే ఆ తర్వాత డైరెక్ట్ గా పొత్తు పెట్టుకునే అంశం, పొత్తు పెట్టుకున్న తర్వాత జరిగే కార్యక్రమాల్లో జనసేన టీడీపీ పాల్గొనే అంశాలు అవ్వచ్చు. నిన్న ఫస్ట్ టైం భేటీ, సమయం కమిటీ ఫస్ట్ టైం భేటీ కాబట్టి దాంట్లో కొన్ని అంశాలు ప్రస్తావించారు. ఇందాక మీరు చెప్పినట్టు ఏదో పెళ్లి జరగగానే వెంటనే పిల్లలు పుట్టేయాలి అంటే అది కష్టం అండి, కొంచెం దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. వెంటనే ఒక భేటీ తర్వాత రెండో భేటీ మూడో భేటీ తర్వాత ఏంటి ఎలా ఏంటి అనేది ఇంకా పూర్తి స్థాయిగా మీకు ఏదైతే భవిష్యత్తులో ఏం జరగబోతుందో అది తెలుస్తుంది. ఎందుకంటే జనరల్ గా ఎవరికైనా అత్యుత్సాహం అనేది బాగా ఉంటుంది కాబట్టి నిన్న జరిగిన భేటీలో వెంటనే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలో లేకపోతే సీట్లు ఎన్ని అంటే ఇక్కడ ప్యానల్ లో ఉన్న కొంతమందికి అయితే ఇంకా ఎక్కువ ఉత్సాహంగా ఉండుండొచ్చు నిన్న ప్రెస్ మీట్ కోసం. అంటే మీరు అనుకున్నట్టుగా అతి తక్కువగా అనుకోవచ్చు, మేము అనుకున్నట్టు ఏది అనేది అయితే దానికి కొంచెం టైం. కాబట్టి ఇక్కడ మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే ప్రజా ప్రభుత్వం ఏర్పడతాము అనుకున్నప్పుడు ప్రజల యాక్సెప్టెన్స్ కావాలి కాబట్టి. సో ప్రజల్లో వెళ్లే క్రమంగా మేము ఒక కార్యాచరణ ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకున్నాం. ఆ ఉమ్మడి కార్యాచరణ క్యూరియాసిటీ ఉన్నది జన సైనికులకండి, జన సైనికులు ఆల్రెడీ ఒక మైండ్ సెట్ మార్చుకున్నారు కాబట్టి అసలు జన సైనికులకు ఏమి ఇబ్బంది లేదు. దాని గురించి అసలు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. జన సైనికులు ట్యూన్ అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అదే కాబట్టి ఖచ్చితంగా జన సైనికులు అర్థం చేసుకున్నారు వాస్తవ పరిస్థితులు ఏంటి, జరుగుతున్న దారులు ఏంటి, లేదా భద్రతా విషయంలో రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అనేది ప్రతి జన సైనికులు నాయకులు అందరూ అర్థం చేస్తున్నారు కాబట్టి దాని వల్ల మాకు అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ కావాల్సింది మేము ప్రజల్లోకి వెళ్ళాలి, వాస్తవ పరిస్థితులు ప్రజల ముందు పెట్టాలి, ప్రజల యొక్క యాక్సెప్టెన్స్ తీసుకోవాలి, ప్రజా ప్రభుత్వం ఏర్పరచాలి. ఇది ఒక్కటే. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారండి, జన సైనికులకు క్లారిటీ ఉందని మీరు చెప్తున్నారు, పవన్ మాటే శిరోధార్యం అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారన్నది మీ మాట. కానీ చాలా మంది టికెట్ ఆశిస్తో ఆశావాహులు ఉన్నారు కదండి, వాళ్ళకి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది కదా. రీసెంట్గా మేడా గురుదత్ ప్రసాద్ గారు, మాకినేడి శేషకుమార్ గారు, కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి గారు ఈ ముగ్గురు పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు ఇచ్చే సీట్లు ఇన్నే అని తెలిసిన వెంటనే ఆ అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉంది కదా, ప్రమాదం ఉంది కదా. కాబట్టి కాదండి, ఏ పార్టీలో అయినా సరే నాయకులు వస్తా ఉంటారు పోతా ఉంటారు. అక్కడ నాయకులు అందులోనూ జనసేన పార్టీ అనేటప్పటికి మొదటి నుంచి కూడా ఎలాంటి పరిణామాలు మన నాయకుల మీద ఉంటాయి, నాయకుల్ని కేడర్ పోషిస్తూ తప్పితే నాయకుడు ఎప్పుడు కూడా జనసేన పార్టీలో కేడర్ ని పోషించడండి. కాబట్టి దాని వల్ల మాకు వచ్చే ఇబ్బంది లేదు. మా కేడర్ మా జన సైనికులు మా కోసం అనేది ఎప్పుడు ఉంటానే ఉంటారు. మీరు ఎంతమంది వెళ్ళిపోయారని చెప్పారు చూసారా, దాంతో కేడర్ ఏం ఎక్కడికి వెళ్ళలేదండి. కనీసం నా దగ్గర 10 మంది కూడా వెళ్ళి ఉంటారు వాళ్ళ వెనకాల, మీరు చెప్పిన పేర్లు వెనకాల వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన క్రమంలో ఒక 10 మంది కార్యకర్తలు కూడా వెళ్ళి ఉండరు. కాకపోతే వాళ్ళు చెప్పుకుంటారు అంతే, మా వెనకాల ఇంతమంది వచ్చారు అంతమంది వచ్చారు అని. కానీ అక్కడ అంత జరగదు కాబట్టి మా ధైర్యం కూడా మా జన సైనికులే, వాళ్ళు ఎప్పుడైనా సరే జనసేన పార్టీకి అండగా ఉంటారు. ఈ రోజు జనసేన పార్టీ 10 సంవత్సరాలుగా పోరాడుతుంది అంటే దానికి కారణం జన సైనికులు. కాబట్టి
జన సైనికులు వీరమైలలు కాబట్టి మాకు అసలు ఇబ్బంది లేదు మా ముందు ఉన్న లక్ష్యం ప్రజల్లోకి వెళ్ళటం ప్రజల యొక్క యాక్సెప్టెన్స్ తీసుకోవడం మాత్రమే మా ముందు లక్ష్యం దానికోసం మాత్రం అమ్మడి కార్యాచరణ నవంబర్ ఒకటి నుంచి ప్రారంభిస్తున్నారు ఉమ్మడి ఎనిమిది మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మేమంతా కూడా దాని గురించి మాత్రం ఆలోచిస్తున్నామండి ఉమ్మడి మేనిఫెస్టో ఉండబోతోంది అని చెప్పి రైట్ అండ్ క్యాడర్ లో ఒక ఉత్సాహం నింపడం ఇప్పుడు టీడీపీ జనసేన మధ్య పొత్తులు సఫలీకృతమయ్యేలా పూర్తి సమన్వయంతో వెళ్ళాలి అనేది భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది వీలైనంత వరకు రెండు పార్టీల మధ్య ఎటువంటి గొడవలు జరగకూడదు అని చెప్పి మరి 2019 ఎన్నికల్లో జనసైనికులు వైసీపీ వాళ్ళతో ఎంత ఫైట్ చేశారో టీడీపీ వాళ్ళతో కూడా అంత ఫైట్ చేశారండి కదా వీలైనంత వరకు రెండు పార్టీల మధ్య ఏ చిన్నపాటి గొడవ కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అభిప్రాయపడిన టీడీపీ జనసేన జేఏసీ మీకు అనుకూలమైన ఒక వెబ్సైట్ లో వచ్చిన అది ఎక్కడో ఒక వెబ్సైట్ లో చూస్తుంది రైట్ సార్ రైట్ సార్ ఇప్పుడు నాయకులు కలిశారు కింది స్థాయి నాయకులు ఉంటారు కదండి వాళ్ళు కూడా కలవాలి ఆ తర్వాత తర్వాత జిల్లా స్థాయి నాయకులతో కలిసి సమన్వయ కమిటీ భేటీలు ఉంటాయట తర్వాత మండల స్థాయిలో కూడా కూర్చోబెడతారట గ్రామ స్థాయిలో కూడా కూర్చోబెట్టి మనం ఈసారి కలిసి వెళ్ళబోతున్నాం దయచేసి మీకు మీకు ఏదైనా గొడవలు ఉంటే తర్వాత చూసుకుందాం ఈసారి వైసీపీని దించేయడమే మన లక్ష్యం అని చెప్పి ఎక్కడికక్కడ ముందు ఈ పొత్తును డైజెస్ట్ చేసుకునే విధంగా దానికి ప్రయారిటీ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది ఈ భేటీలో నిన్నటి భేటీలో వీళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి తర్వాత పొత్తులు సీట్ల పంపకం ముందు వాళ్ళని ఒప్పించాలి ఒప్పించిన తర్వాత లేదు లేదు రవిశంకర్ గారు మీరు ఎంతసేపు ఆ పొత్తు మీద ఉన్నారు కాబట్టి మీకు అర్థం కనిపించింది కానీ అక్కడ క్లియర్ గా ఏం చెప్పారంటే పొరుగు బలహీన వర్గాలు సంక్షేమ పారిశ్రామిక పురోగతి రైట్ సార్ రైట్ సార్ మీకు అవకాశం ఇవ్వలేను దయచేసి అర్థం చేసుకోండి కార్మికుల భవిష్యత్తు టీడీపీ జనసేన కోటమి కట్టుబడి ఉంది ఆ విధంగా ఆ లక్ష్యంతో మనం పురోగమించాలని చెప్పి క్లియర్ గా ఒక స్టేట్మెంట్ వస్తే ఆ స్టేట్మెంట్ మొత్తం వేసి అదేవో వెబ్సైట్ లో రాసింది పట్టుకుని ఎట్లాగండి మేము కేంద్ర స్థాయిలో ఉన్నాం రైట్ సార్ సార్ వారాహియాత్రలో నాలుగు విడతల వారాహియాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఇంతకు మించి చెప్పారండి కొత్తగా ఇక్కడ చెప్పింది ఏం లేదు యువగడంలో అంతకు మించి మాట్లాడారు నారా లోకేష్ అదే విషయాన్ని జన సైనికులకు కావాల్సింది ప్రజలకు కావాల్సింది టీడీపీ వైసీపీ కాకుండా మరో ప్రత్యామ్నాయ శక్తిగా పవన్ కళ్యాణ్ ని చూడాలని ప్రతిపిస్తోన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటోంది దాని మీద మాత్రం క్లారిటీ రాలేదండి దాని మీద క్లారిటీ వచ్చిందాకా మీరు ఎన్ని చెప్పినా చేయకపోవచ్చు నాకేం కంగారు రైట్ సార్ వ్యక్తిగతంగా నేను పవన్ కళ్యాణ్ గారు అభిమానిని వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ సీఎం అయితే చూడాలి